హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఇందులో మనం ఇంగ్లీష్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అందులో వచ్చేటువంటి జనరల్ ఇంగ్లీష్ సంబంధించి కానివ్వండి, లేదా ఇంగ్లీష్ డెప్త్గా అడిగినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్సిమం. సో వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేటువంటిది యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే సాఫ్ట్ వర్డ్ అండ్ హార్ష్ వర్డ్. సాఫ్ట్ వర్డ్ అంటే ఏంటి, హార్ష్ వర్డ్ అంటే ఏంటి? హార్ష్ వర్డ్స్ని సాఫ్ట్ వర్డ్స్ అంటే ఎక్కువగా యూజ్ చేసేటువంటి వాటి వర్డ్స్ని సింపుల్గా ఎలా చెప్పగలగాలి అనే దాని గురించి. ఇవి ఇంగ్లీష్లో ఫిల్ ఇన్ బ్లాంక్స్లో వస్తే, లేదా ప్యాసేజెస్ సంబంధించి టెర్మినాలజీలో డిఫరెంట్గా అడగడానికి, లేదా పేపర్ హార్డ్గా వచ్చింది అన్నప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు పేపర్ హార్డ్గా ఉంటుంది. ఒకసారి చూసుకున్నట్లయితే సాఫ్ట్ వర్డ్, బాస్ని సాఫ్ట్గా ఏమంటామంటే, సాఫ్ట్ వర్డ్లో బాస్ అయినప్పుడు హార్ష్ వర్డ్లు దీన్ని ఏమని పిలుస్తారు, మేనేజర్, సూపర్వైజర్ అండ్ డైరెక్టర్. ఇవన్నీ హార్ష్ వర్డ్స్. వీటిని సింపుల్గా ఎలా పిలుస్తారంటే బాస్. నెక్స్ట్ పార్ట్లీ బిగ్ బోన్డ్, దీన్ని ఏమంటున్నాం మనం, ఓవర్ వెయిట్ అంటున్నాం. హార్ష్ వర్డ్స్ అంటే ఎవరైనా ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం కానీ, లేదా వాటి యొక్క టెర్మినాలజీ అనేది ఓవర్గా ఉండేదాన్ని హార్ష్ వర్డ్స్ అంటున్నాం మనం. అడల్ట్ బేవరేజెస్ అంటే ఇది వచ్చేసి సాఫ్ట్ వర్డ్స్. ఇంకొక విధంగా ఏ విధంగా ఉంటుందంటే అఫీషియల్ లాంగ్వేజ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే అఫీషియల్గా మాట్లాడుతుంటారు ఎవరైనా కూడా, అడల్ట్ బేవరేజెస్ కానివ్వండి, బాస్ అంటుంటారు పెద్ద పెద్ద కంపెనీస్లో ఎంప్లాయీస్ వచ్చేసి. మామూలు జనరల్గా ఏమంటున్నారు, మేనేజర్, సూపర్వైజర్, ఇక్కడ లోకల్స్లో ఈ విధంగా పిలుస్తుంటారు. అదే ఎగ్జాంపుల్ ఇదే తీసుకోండి, అడల్ట్ బెవరేజెస్ చూసుకోండి, పెద్ద పెద్ద సిటీస్లో కానివ్వండి అడల్ట్స్ అంటారు, ఇక్కడ ఏమంటున్నారు అడల్ట్ బెవరేజెస్ని బీర్ అంటున్నారు, లిక్కర్ అంటున్నారు, వైన్, ఇట్లా ఈ విధంగా పిలుస్తారు. అడల్ట్ బెవరేజెస్ సాఫ్ట్ వర్డ్ యొక్క, అడల్ట్ బెవరేజెస్ సాఫ్ట్ వర్డ్ అయినప్పుడు దాని యొక్క హార్ష్ వర్డ్ ఏంటి అంటే బీర్ మరియు లిక్కర్. నెక్స్ట్ కంఫర్ట్ ఉమెన్, ప్రాస్టిట్యూట్స్. ప్రాస్టిట్యూట్స్ని సాఫ్ట్ వర్డ్స్లో ఏ విధంగా పిలుస్తారు అంటే కంఫర్ట్ ఉమెన్స్ అని పిలుస్తున్నారు ప్రాస్టిట్యూట్ని. నెక్స్ట్ డబ్ల్యూసీ రెస్ట్ రూమ్, ఇక్కడ టాయిలెట్, లూ, బాత్రూమ్. అఫీషియల్గా టాయిలెట్స్ ఏమంటున్నారు, రెస్ట్ రూమ్ అంటున్నారు. ఈ రెస్ట్ రూమ్ అనేటువంటిది ఇంతకుముందు తెలియదు, ఇప్పుడు ఈ మధ్య సినిమాల ద్వారా ఈ వర్డ్ అనేది కొద్దిగా ఫేమస్ అవుతుంది. నెక్స్ట్ బ్రేక్ విన్, ఫ్లాచ్యులెన్స్, దీన్ని ఇంకొక విధంగా ఏంటి పిలుస్తున్నారు, ఫార్ట్ అండ్ పాస్ గ్యాస్ అంటున్నారు. నెక్స్ట్ ఎకనామికల్ విత్ ద ట్రూత్, లయర్. డొమెస్టిక్ హెల్ప్, హౌస్ మేట్. శానిటేషన్ పర్సన్, గార్బేజ్ మ్యాన్. ఇది చూడండి ఒకసారి, శానిటేషన్ పర్సన్ అంటే ఎవరైతే నీట్గా ఉంచడానికి ట్రై చేస్తున్నారో వితన్ని హార్ష్ వర్డ్స్లో ఏ విధంగా పిలుస్తున్నారు, గార్బేజ్ మ్యాన్ అని పిలుస్తున్నారు. నెక్స్ట్ వెర్టికలీ కాల్డ్, వెర్టికలీ చేంజ్డ్, ఛాలెంజ్డ్, సరే ఇంకా పక్కన చూస్తే చెప్పాల్సింది, వర్టికల్లీ ఛాలెంజ్డ్. దీన్ని ఇంకొక విధంగా ఏమంటున్నాము, షార్ట్ అంటున్నాం. సెక్రటరీ, ఆఫీస్ హెల్ప్ ఆర్ పిఏ, జెనిటోర్, స్వీపర్ ఆర్ కేర్టేకర్, అడల్ట్ ఎంటర్టైన్మెంట్, పోర్నోగ్రఫీ. ఇంకొకటి చూసుకున్నట్లయితే సాఫ్ట్ వర్డ్స్లో, మనం హార్ష్ వర్డ్స్లో జనరల్గా లిబరల్గా మాట్లాడేటప్పుడు పక్కన వాళ్ళతో ఏమంటున్నాం, ఇంకొక విధంగా చూసుకున్నట్లయితే పోర్నోగ్రఫీ దాని గురించి మాట్లాడి చూసి పాన్ వీడియోస్, పోర్నోగ్రఫీ, పాన్ చూస్తున్నారు ఈ విధంగా అంటారు. కానీ అది సాఫ్ట్ టెర్మినాలజీలో, అఫీషియల్ టెర్మినాలజీలో ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే అడల్ట్ ఎంటర్టైన్మెంట్ అనే విధంగా దీని గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ స్పెషల్ చైల్డ్, స్లో లెర్నర్, మెంటల్లీ ఛాలెంజ్డ్, అంటే ఎక్కువగా అంత త్వరగా నేర్చుకోలేనటువంటి పర్సన్ని. తర్వాత మెంటల్గా ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది, మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది తక్కువ ఉన్న అతన్ని ఏమంటున్నాం, స్పెషల్ చైల్డ్ అని పిలుస్తున్నాం. నెక్స్ట్ ఇన్ ద ఫ్యామిలీ వే, ప్రెగ్నెంట్, ప్రెగ్నెంట్ లేడీస్ని సాఫ్ట్ వేస్లో ఎలా పిలుచు అంటే ఇన్ ద ఫ్యామిలీ వే అనొచ్చు. నెక్స్ట్ థిన్ ఆన్ టాప్, బాల్డ్. నెక్స్ట్ ఎథ్నిక్ క్లీన్సింగ్, జీనోసైడ్. కొలాటరల్ డ్యామేజ్, యాక్సిడెంటల్ డెత్స్. ఇప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ చనిపోయినప్పుడు ఏ విధంగా దాన్ని ఏ విధంగా పిలుస్తున్నాం ఒకసారి మీరు చెక్ చేసుకోండి. యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంట్ చనిపోయేవారు యాక్సిడెంటల్ డెత్స్ అని అనుకుండా ఇంకొక విధంగా ఎలా పిలవచ్చు అంటే కొలాటరల్ డ్యామేజ్ అంటారు, కొలాటరల్ డ్యామేజ్. నెక్స్ట్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, బ్యాడ్ డెబ్ట్స్. తర్వాత ఎకనామికల్, చీప్, ఫైనాన్షియల్ దానికి సంబంధించినటువంటిది ఎకనామికల్ అంటాము, అఫీషియల్గా అక్కడ వచ్చేసి చీప్గా అంటున్నారు. నెక్స్ట్
కరెక్షనల్ ఫెసిలిటీ అనేది సాఫ్ట్ ప్రిజన్ అనేది దాని యొక్క హార్ష్ వర్డ్. నెక్స్ట్ ఎంబార్కింగ్ ఆన్ ఎ జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ. ఎంబార్కింగ్ ఆన్ ఎ జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ. జాబ్లెస్, జాబ్స్ గురించి తర్వాత సెర్చ్ చేసేవాడిని, అతనికై అతను వెతుక్కునే అతన్ని, అతనికై అతన్ని దేనికోసం వెతుక్కుంటారు, జాబ్స్ కోసం. వీళ్ళని ఏమంటున్నాము, ఎంబార్కింగ్ ఆన్ ఏ జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ అని పిలుస్తుంటే, ఇక్కడ హార్ష్ వర్డ్లు ఎలా అంటున్నారు, అతను ఒక జాబ్లెస్ పర్సన్ అన్నట్లు జాబ్లెస్ అనే వర్డ్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్, ఇవందరికీ యూస్ అవుతుంది, తర్వాత ఎగ్జామ్లో యూస్ అవుతుంది, తర్వాత డే టు డే లైఫ్లో కూడా ఖచ్చితంగా యూస్ అవుతుంది ఈ వీడియో అనేది. జాగ్రత్తగా నేర్చుకోండి, ఒకటికి రెండు సార్లు చూసినా కూడా ఇబ్బంది లేదు. ఇప్పటివరకు కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ అనేవి రెగ్యులర్గా మన ఛానల్ నుంచి పబ్లిష్ అవుతుంటాయి. తర్వాత గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి, ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి డైలీ వీడియోస్ అనేవి పబ్లిష్ అవుతుంటాయి. వీడియో కనుక మీ ఫ్రెండ్స్తో షేర్ చేస్తే వారికి కూడా చాలా అంటే చాలా యూస్ అవుతుంది వీడియో. ఎందుకంటే బేస్